నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్ కృష్ణమోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రిన్సిపల్ రఘురామ్ విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. 15 ఆగస్టు ని పురస్కరించుకుని విద్యార్థులకి వివిధ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. దేశభక్తి గీతాలు, పిరమిడ్లు, మార్షల్ ఆర్ట్స్ షో, యోగా షో, మ్యూజిక్, నృత్య ప్రదర్శనలను విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం డైరెక్టర్ కృష్ణమోహన్, ప్రిన్సిపల్ రఘురామ్లు మీడియాతో మాట్లాడారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా స్వాతంత్రం వచ్చిందన్నారు. విద్యార్థులు నైతికతను అలవర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Why we call still developing country, even though has the 150 crore people and many crores of people, youth are there. But the thing is, no guidance, laziness, religious, caste, creed, with all these are spoiling only. These are the enemies to us. I strongly believe India is a big country in the world. Today, going to be very, very near future, it will be the number one in the world. But unfortunately, caste, religion, creed, they are bringing back, pulling back. That is the bad. How India is a great country, you know. When Alexander started the invasions, Aristotle said one thing: don't see the India, because you cannot come back. After a few days, what happened? Alexander cannot invade India. Might he won so many countries. So India is such a powerful country. We should feel every moment be an Indian. But Visvasaya Dr. Sarke School, we never feel. Just we are here to learning you in the four walls room. Only నాలుగు గదుల మధ్య ఆరు టెక్స్ట్ బుక్లు చెప్పడానికి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ఇక్కడ లేదు. పేరెంట్స్ కూడా మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము. We learn them ethics, discipline. ఎలా ఉండాలి, ఎలా నడవకి నేర్చుకోవాలి, మాకు చేతనైనంత వరకు వాళ్ళకి ఎథిక్స్ ఎంతవరకు నేర్పించాలి, మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, మేము వాటిని ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. స్టూడెంట్స్కి స్టడీ టూర్స్ కండక్ట్ చేస్తున్నాము. మన క్యాంపస్లో లైబ్రరీ ఉంది, సైన్స్ ల్యాబ్ ఉంది, చక్కగా ప్లే గ్రౌండ్ ఉంది, స్పోర్ట్స్ సపరేట్ డే కండక్ట్ చేస్తున్నాము. సో స్టూడెంట్స్కి అపార్ట్మెంట్స్లో ఫోర్ వాల్స్ రూమ్లో చిన్న చిన్న గదుల్లో ఒక రెండు ఏసీ రూములు పెట్టి చదువు చెప్పాలనే ఉద్దేశం మాది కాదు. స్టూడెంట్ ఎండకి బాగా తిరగాలి, వానకి తడవాలి, కష్టపడాలి, ఇమ్యూనిటీ పెరగాలి, చిన్న చిన్న వాటికి ఎదుర్కొనే శక్తిని బాడీకి ఇవ్వాలి అంటే అది మెడిసిన్ ద్వారా వచ్చేది కాదు. బికాస్ మా దగ్గర 3 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు పిల్లలు ఉన్నారు క్యాంపస్లో, దాదాపు 1000 మందిని మనం క్రాస్ చేశాము. సో ఎవ్రీడే మాకు మార్నింగ్ 7 o'clock నుంచి భయం స్టార్ట్ అవుతుంది. మేనేజ్మెంట్ డైరెక్టర్ గారికి, నాకు కావచ్చు, టీచర్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్లో ఈవినింగ్ 7 o'clock వరకు ఆ భయం మనం క్యారీ అవుతూనే ఉంటుంది. ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు జరుగుతుందేమో, ఒక 3 ఇయర్స్ బాబు దగ్గర నుంచి 16 ఇయర్స్ వరకు చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరుగుతాయో, అది మా నుంచి కావచ్చు, ఒక సెక్యూరిటీ కావచ్చు, ఆయమ్మ కావచ్చు, మేనేజ్మెంట్ నుంచి కావచ్చు, మ్యాక్సిమం ఎక్కడ చిన్న పొరపాటు జరుగుతుందనే భయం. ఆఫ్టర్ 78 ఇయర్స్ ఆఫ్ హేట్ వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ ది స్పేస్, సైన్స్, వ్యాక్సినేషన్ అండ్ అదర్స్. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ ఓన్లీ. And more than 100 crores of population and 6 medals in Olympics. Why we are still in developing country? As students of Visvasaya Dr. Sarke School, pay attention and listen carefully. The future of India depends on you. When we follow discipline, time sense, punctuality, and forget about caste, creed, region, religion, and work hard for the country, then we'll get real independence. All the best. Jai Hind.
13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మిపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.